మైటివి ప్రేక్షకులు నమస్కారం రేపే ఎంతో విశిష్టమైనటువంటి సఫల ఏకాదశి ఈ యొక్క అద్భుతవంతమైనటువంటి ఈ రోజు ఈ నియమాలను కనుక పాటించినట్లయితే ఎనలేని అదృష్టం కలిసి వస్తుంది ఈ ఆచారాలు నియమాలను తెలుసుకుని మీరు ఈ రోజున ఈ ఏకాదశి రోజున ఇప్పుడు చెప్పబోయేటటువంటి విధంగా పూజ కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ప్రాప్తిస్తుంది మరి సఫల ఏకాదశి రోజున ఏ సమయంలో ఏ పూజ చేయాలో ఎటువంటి నియమాలను పాటించాలో తెలుసుకుందాం మార్గశిరమాసం బహుళ పక్షం ఏకాదశి సఫలి ఏకాదశి ఈ రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరంగా ఉదయమే ప్రాతకాలమే కాలాలను పూర్తి చేసుకుని ఉపవాస దీక్షను చేపట్టి నిరంతరము హరినామ స్మరణ చేస్తూ ఈ రోజు రాత్రంతా కూడా జాగరణ చేసి మరుసటి రోజు ఉదయం పారాయణ చేస్తే ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది ఈ విధంగా ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారో వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దానితో పాటు విష్ణులోక సాహిత్యం కూడా లభిస్తుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం విష్ణు ఆరాధన చేసుకోవటం వలన మీకున్నటువంటి కోరికలన్నీ కూడా ఫలిస్తాయని చెప్తూ ఉంటారు ప్రతి సంవత్సరము పుష్యమాసంలో సఫల ఏకాదశి వస్తుంది కానీ ఈ మాసం ఈ సంవత్సరంలో సఫల ఏకాదశి జనవరి తొమ్మిది శనివారంతో కూడి వచ్చింది ఈ శుభ సమయం ఏంటంటే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే విధంగా తొమ్మిదవ తేదీ రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఏకాదశి తిగిది ఉంటుంది ఈ రోజు చేసేటటువంటి ఉపవాస విధానం ఈ రోజు ఏకాదశి రోజున సుజిక స్నానమాచరి శుభ్రమైనటువంటి బట్టలను ధరించి సూర్యదేవునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి ఈ ఏకాదశి రోజు ఇంటి ముందున చక్కటి ముగ్గును వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది సూర్య భగవానుడికి ఆర్గాన్ని అర్పించిన తర్వాత ఉపవాసము మరియు ఆరాధనలకు కట్టుబడి ఉండండి విష్ణువుని పూజించాలి పూజించిన తర్వాత దూపం దీపం నైవేద్యం పంచామృతం మొదలైనటువంటి వాటిని స్వామివారికి నివేదించండి శ్రీహరికి కొబ్బరి బెల్లము మొదలైనటువంటి పదార్థాలను అర్పించండి మరుసటి రోజు ద్వాదశి ఉపవాసాన్ని విడవాలి ఈ రోజున పేదలకు ఆహారాన్ని అందించడం మరియు వారికి భిక్ష చేయడం ఇలా చేయటం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజున ముఖ్యంగా గుమ్మానికి మామిడి తోరణాలు అదేవిధంగా గుమ్మానికి రెండు వైపులా నిమ్మకాయలను ప్రమిదలలాగా చేసి దానిలో ఆవు నీటితో దీపాలను వెలిగించండి మంచి ప్రయత్నాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి